బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి వెంకట్. ఈ ఛానల్లో ఇప్పటి నుంచి అయితే బిగ్ బాస్ సంబంధించిన అన్ని అప్డేట్స్ అయితే వస్తాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. యా ఇప్పుడైతే మనం ఈరోజు వచ్చిన ప్రోమో అయితే చూస్తారా మీరు ఇప్పుడు కుటుంబం ఈ వీడియో చూసింది. ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నాడు గౌతమ్. సిట్ రూమ్కి పంపించాను కదా, తను ఈరోజు ఎంటర్ అవుతున్నాడు. గౌతమ్ వచ్చేటప్పుడు ఏం డైలాగ్ వేశాడంటే, రాననుకున్నారా రాలేదనుకున్నారా అనుకుంటే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, చాలా బాగుంటుంది అది. ఒక డైలాగ్ చెప్పుకుంటూ వస్తాడు, చాలా కిర్రగా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అయినా ఈ గౌతమ్ చావడు అనే డైలాగ్తో హౌస్లోకి ఎంట్రీ చేశాడు. అప్పుడు హౌస్మేట్స్ రియాక్షన్ చూడాలి, అందరు షాకింగ్లో ఉంటారు. తేజ మాత్రం ఇంతమంది గెస్ చేశాడు కదా, తేజ సీక్రెట్ రూమ్లో ఉన్నాడు గౌతమ్ అని. తేజ మనసుకు అనుకుంటుండొచ్చు, నేను అనుకుందే కరెక్ట్ అయ్యిందని. అందరు హౌస్మేట్స్ అన్ని ఫేస్లలో మాత్రం చాలా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే గౌతమ్ సీక్రెట్ రూమ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఒక మాట అయితే అన్నాడు కదా, ఎక్కువ గౌతమ్కి కోపం ఉండేది మాత్రం శివాజీ గారిపై. ఈ ప్రోమోలో మొత్తం ఈ లాస్ట్ ఎపిసోడ్ వరకు ఎవరుంటారో తెలియదు కానీ గౌతమ్ అయితే శివాజీ గారిపై చాలా అంటే చాలా కోపంగా ఉన్నారు. ఎట్లెళ్ళినో అట్లనే వచ్చినా అనుకుంటూ వస్తాడు గౌతమ్, చాలా బాగుంటుంది. గౌతమ్ 2.0 చూపిస్తా అని ఒక రేంజ్లో డైలాగ్ ఇస్తాడు ఇక్కడ, చాలా బాగుంటుంది. అందరి ఫేస్లలో మాత్రం ఇంత షాకింగ్ ఉంటారంటే వాళ్ళు చాలా షాకింగ్ ఉంటారు. గౌతమ్ వచ్చి, శివన్న మీరు నిన్న ఒకటి అన్నారు కదా గౌతమ్ ఏమో ఎంటర్టైన్మెంట్ చేయలేదని అని శివాజీకి కౌంటర్ ఇస్తుంటాడు. అప్పుడు శివాజీ గారు అంటారు, తమ్ముడు నీ పాయింట్ ఏంటో చెప్పు అని కొంచెం సీరియస్గా. అప్పుడు గౌతమ్ అంటాడు, ఎంటర్టైన్మెంట్ అంటే పాయింట్ తీసి తిరగడం కాదు కదా అన్న అని. అప్పుడు గౌతమ్ భారీగా ఒక డైలాగ్ వేస్తాడు, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అన్నారు కదన్నా అని. భారీగా ఉండే డైలాగ్ అయితే అప్పుడు శివాజీ గారు అంటాడు, తమ్ముడు నాకు ఆ టైంలో అలా అనిపించింది అలా అనేస్తా అని. ఓ శివాజీ గారు ఒకటి వేసుకుంటారు, బట్టలిప్పి ఎంటర్టైన్మెంట్ చేయడం అని ఇంతమంది ముందు అన్నావులే నువ్వు అని. అప్పుడు శివాజీ గారు అంటారు, నేను 100 సినిమాలో చేశాను, బట్టలు లేకుండా అయినా చేయను ఇక నేను రెడీ, అందులో చేశాను ఇక్కడ చేస్తా అని. శివాజీ గారు మళ్ళీ అంటారు, ఐఎమ్ అన్ యాక్టర్, ఐ కెన్ డూ ఎనీథింగ్. అప్పుడే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశారు, గౌతమ్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాను, హౌస్ నుంచి ఎవరినైనా ఒకరిని నేరుగా నామినేట్ చేయాలని. అప్పుడు గౌతమ్ డైలాగ్, నౌ యూ కెన్ సీ ద మై గేమ్ అని. ఐ వాంట్ టు నామినేట్ డైరెక్ట్లీ ఐ అని ప్రోమో అయిపోతుంది అక్కడ. నేను అనుకుంది మాత్రం శివాజీ గారే నామినేట్ చేశాడని. బై ఛాన్సెస్ చేస్తే ప్రశాంత్ని అయితే చేసే అవకాశం లేదు, ఇప్పుడు క్యాప్టెన్ కాబట్టి చేయలేడు. ఐ థింక్ తేజ అని చేసి చేయొచ్చు అనే ఒక థాట్ అయితే నాకుంది, మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఎవరిని గౌతమ్ నామినేట్ చేశారు డైరెక్ట్లీ అని కామెంట్ చేయండి. నేనైతే 100% శివాజీ గారిని నామినేట్ చేస్తాను నేనైతే అనుకుంటున్నాను, పక్కా ష్యూర్.
ఒక యుద్ధం స్టార్ట్ అయింది వాళ్ళిద్దరి మధ్య. ఇప్పుడు ఇప్పటి నుంచి గేమ్ ఎలా ఉంటుందో చూడాలి. 2.0 అని గౌతమ్ 2.0 అని వచ్చాడు కదా, ఇప్పటి నుంచి గౌతమ్ గేమ్ ఎలా ఉంటుందో కామెంట్ చూడాలి మనం. గౌతమ్ గివ్ అప్ ఇస్తాడా లేకపోతే మంచి ఆడతాడా, మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే బాయ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. బెల్ మర్చిపోకండి ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్.